హలో ప్రియదర్శి గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో ఎస్, మల్లేశం మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? నైస్. సో ఎస్, అసలు అంటే క్యారెక్టర్ ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. అవును. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు మల్లేశం మూవీది? బాగుంది. దిస్ ఇస్ లైక్ చాలా రోజులు. ఇట్ ఇస్ గుడ్ మంచి గుడ్ ఫిలిం యాక్చువల్లీ. అది చేసినా బాగుంది. ఏమో అన్నిటికీ ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. గుడ్, ఓకే, బాగుంది. క్లిమ్ చెప్తున్నా కదా, చిన్న ఫ్రస్ట్రేషన్తో వచ్చారా? F2 ఫ్రస్ట్రేషన్ లాగా లేకపోతే ఏమైనా అనుకుంటారు ఒకసారి ఇలాగా తీరడానికి? దెన్ వీల్ కంటిన్యూ విత్ ద ఇంటర్వ్యూ. ఐఎమ్ గుడ్. షూర్? Okay. As long as you don't have a problem. No, ante andiki ila single word answers laga istu unta. I'm fine, I'm good. And is heroine Ananya tanta working experience ela anpinchindi? Nice bond, good time we had. I don't know. Kaadu naake kaadu ante I'm not able to understand. అండ్ ఒకసారి లేకపోతే ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని చేద్దామా? వాట్ ఇస్ రాంగ్ నౌ? అలాగే మీ ప్రధానికి సింగిల్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తుంటే ఐమ్ కుడెంట్ లైక్, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ పిలిచారు, చేద్దాం అన్నారు, దట్స్ ఇట్. సో వాట్ బిగ్ డీల్? లైక్ ఐమ్ సీరియస్లీ అనేబుల్. లైక్ నిజంగానే నేను ఒక జోక్ మూడ్లో నుంచి సీరియస్ మోడ్లో లాగా కన్వర్ట్ అవుతుంది, టు బీ ఫ్రాంక్. అంటే లైక్ మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ ఉంటే నేను చేస్తాను, లేకపోతే లేదు. డిపెండ్స్ ఆన్ యూ గైస్. ఐ మీన్ ఐ యామ్ హియర్ ఓన్లీ. లైక్ అలా అనిపించడం లేదు. లైక్ అన్ని సింగిల్ వర్డ్ ఆన్సర్స్ అండ్ ఏదోలా అనిపిస్తుంది. నో ప్రాబ్లమ్, స్టాప్ విత్ దిస్. సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. మీరు కొంచెం సెటిల్ అయిన తర్వాత విల్ డూ డెఫినెట్లీ. ఒక 5 మినిట్స్ మీరు కావాలంటే బ్రేక్ తీసుకొని విల్ డూ అగైన్. ఓకే, కంటిన్యూ చేద్దాం దర్శి గారు. ప్లీజ్ అండి, ఐమ్ సారీ ఫర్ దట్. సో ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఎలాబొరేట్, లేకపోతే ఒక ఇంట్రెస్టబుల్ ఆన్సర్స్ ఇస్తే బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద స్క్రాచ్ అగైన్. యస్, మల్లేశం మూవీ ఫస్ట్, అసలు మీకు ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు, అంటే మీరు ఇప్పటిదాకా చేసిన రోల్స్ అంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక చాలా డిఫరెన్షియేషన్ మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా, ఎలా అనిపించింది మీకు అసలు? ఇట్ ఈస్ టోటలీ అ న్యూ అప్రోచ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కామెడియన్ నుంచి ఒక ఇట్లాంటి ఒక సీరియస్ క్యారెక్టర్ చేయడం కూడా ఒక విధంగా చాలా ఇంపార్టెంట్ అని కూడా అనిపించింది నాకు. అండ్ తర్వాత ఇంకేం చెప్తాం, రాజుగారు వచ్చారు కథ తీసుకున్న దగ్గరికి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మంచి కథ రాశారు. దెర్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ దట్ వర్ ప్రెజెంట్ ఇన్ ద స్క్రిప్ట్. అండ్ చాలా మంచి టీం ఉండింది అప్పుడు. లక్ష్మణేలే గారు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు వెంకట సిద్ధారెడ్డి, మార్క్ రాబిన్, అశోక్ పేదింటి, మహేష్ గంగివల్ల. సో దేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టీమ్ లైక్ బాలు, రాఘు. దే యాడెడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు దిస్ ప్రాజెక్ట్. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా నేను కూడా ఒక యాక్టర్గా ఐ థాట్ ఐ కెన్ పుష్ దాట్ పార్ అండ్ గివ్ దాట్ పొటెన్షియల్ ఇన్ టు ద స్టోరీ. సో వాళ్ళు ఇంకా చెప్పడం అండ్ దెన్ ఇదంతా కొంచెం ఇట్ టుక్ లిటిల్ టైమ్, బట్ ఐ బిలీవ్ వీ డెలివర్డ్ అ గుడ్ ప్రోడక్ట్ ఇస్ వాట్ ఐ థరోలీ బిలీవ్. ఓకే, ఫస్ట్ మీకు మీ మీద ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉండిందా? అంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఒక త్రూ అవుట్ లీడ్ రోల్లో, అందులోనూ ఇది ఒక కామెడీ సబ్జెక్ట్ కూడా కాదు కాబట్టి. సో అలాంటి ఏమన్నా క్వశ్చన్ మార్క్స్ ఉండినాయా? క్వశ్చన్ మార్క్స్ అంటే ఉన్నాయండి, అట్లేం లేదు. క్వశ్చన్ మార్క్స్ అంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు మీ నా ఇంతమంది మీ క్వశ్చన్ మార్క్ లేదా వీంతో ఇంటర్వ్యూ చేయాలవుద్దాని. సో దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఆర్ దేర్, నాకు కూడా ఉండే, అట్లేం లేదు. వీ హ్యాడ్ థరో రీడింగ్ సెషన్స్, థరో ఇంటర్వ్యూస్ విత్ పీపుల్, అండ్ దెన్ కాస్టింగ్ టైంలో కూడా వి డిడ్ రా లాట్ ఆఫ్ రిహార్సల్స్ అండ్ దెన్. సో ఇట్లాంటివి అన్నీ జరగడం వల్ల మాకు కొంచెం మంచి అలవాటైంది, ఇట్లా స్క్రిప్ట్ అలవాటైంది. తర్వాత ఆ అండర్ కాన్ఫిడెన్స్ పోయింది, మోర్ వీ బికేమ్ మోర్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్ట్, మోర్ బ్యూటిఫుల్ ఇట్ కేమ్ అవుట్. సో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తర్వాత స్లోగా పోయినాయి అవన్నీ. అండ్ ఇప్పుడు రిలీజ్ దగ్గరలో ఉంది, అండ్ వీ కుడ్ డూ అవర్ బెస్ట్ యాజ్ అ టీమ్ అండ్ వీ బిలీవ్.
సో జర్నీలో మీతో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు? అది వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తాను. ఏమో ఇక్కడ నాకు అలా అనిపిస్తుంది, కొంచెం ఒక యాటిట్యూడ్ కొంచెం కనిపిస్తూ ఉంది, కొంచెం కంటే ఇంకొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. టు బీ ఫ్రాంక్, లేదండి, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ నార్మల్, ఐఎమ్ గుడ్. ఐ డోంట్ నో వై ఇట్స్ లైక్. ఎనీవేస్, మీరు ఐ థింక్ యూ కెన్ టాక్ టు మై హీరోయిన్ ఆర్ సంబడి ఎల్స్ ఇన్ ద టీమ్, లైక్ రాజ్ ఆర్ లక్ష్మణ్ గారు, ఆర్ యూ కెన్ ఆస్క్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ దెన్ దే విల్ గివ్ యూ రైట్ ఆన్సర్స్. యాటిట్యూడ్ లేదంటారు? యాటిట్యూడ్ ఉందండి, కానీ మంచి యాటిట్యూడ్ అని నేను నమ్ముతున్నాను. యాటిట్యూడ్ అందరికీ ఉండాలి కూడా. సో అది మీరు, అది మీరు ఎట్లా తీసుకుంటారనే దాన్ని బట్టి ఇంకొకరి మెచ్యూరిటీ కూడా, ఇంకా అంటే మన మెచ్యూరిటీ కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో యాటిట్యూడ్ ఉందంటే ఉంటుంది, ఎవరికైనా ఉంటారు కదా. సింగిల్ లైన్ వర్డ్స్ ఇవ్వడం, క్వశ్చన్స్ అడుగుతుంటే అటు ఇటు చూడటం, ఇది యాటిట్యూడ్ కాదంటారా? కొంచెం పెద్దదండి, గొప్పది. ఇట్ ఈస్ ఓపెన్ లైక్ దిస్, గుడ్ లైట్ దేర్ అండ్ దెన్ ఇట్స్ ఆల్సో రిఫ్లెక్టింగ్ బ్యాక్ ఆన్ అస్. సో ఐమ్ జస్ట్, ఏదో థాట్స్ ఉండే మైండ్లో. బట్ ఎనీవేస్, ఐ విల్ విల్ కంటిన్యూ విత్ అవర్ క్వశ్చన్స్. అండ్ యూస్ హీరోయిన్ అనన్య, సో ఒక మంచి తెలుగు అమ్మాయి మళ్ళీ స్క్రీన్ మీద చూసాము. సో దాంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే యూ టాకింగ్ అబౌట్ మై యాటిట్యూడ్ విత్ హర్ ఆర్ లైక్ హర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ? ఓకే, వర్కింగ్. అచ్చా, యూ టాకింగ్ అబౌట్ ద వర్కింగ్ కల్చర్ అండ్ ఆల్. ఇట్ ఈస్ గుడ్ అండి, అదంటే ఏం లేదు. వీ వేర్ హ్యావింగ్ ఫన్ వెన్ యూ డూయింగ్ ఇట్. అంటే ఇనిషియలీ మమ్మల్ని మోల్డర్స్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్ వాజ్ లిటిల్ నాట్ అన్ ఈజీ టాస్క్, బికాస్ జనరల్గా ఇటువంటి క్యారెక్టర్ మనం చేయం. సో ఇప్పుడు ఒకసారి యూ డూ సచ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ డిస్టింక్ట్ ఇన్ నేచర్, వెరీ 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 అర్థీ, వెరీ మోర్ రూరల్. మనకి ఎక్కువ సినిమాల్లో మనం అర్బన్ క్యారెక్టర్స్, లేకపోతే కొంచెం పెద్ద టౌన్లో ఉండే క్యారెక్టర్ చెప్తాం, కానీ ఇట్లా వెరీ రేర్లీ విల్ డూ స్టోరీస్ ఫ్రమ్ ద విలేజ్. సో ఈ స్టోరీ కూడా ఒక విలేజ్లో, అండ్ తను షీ మౌల్డెడ్ హర్ సెల్ఫ్ యాజ్ పద్మ ఇన్ దిస్ ఫిలిం. సో చాలా బాగుండే, నాకైతే నచ్చింది ద వే షీ వర్క్డ్. అండ్ ఐ హోప్ టు లైక్ సీ హర్ యాజ్ అ మచ్ బిగర్ అండ్ బెటర్ యాక్టర్ ఇన్ ద టైమ్స్ టు కమ్. ఇప్పుడు మీరు వేసుకొచ్చిన కాస్ట్యూమ్ దగ్గర నుంచి మారింది అనుకోవచ్చు, అంటే మీ లైఫ్ స్టైల్లో వార్డ్రోబ్ ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఆఫ్టర్ మల్లేశం మూవీ? ముందు నుంచే ఉందండి, అంటే కొంచెం ఐ హ్యాడ్ లిటిల్ మోర్ థింక్ ఫర్ అవర్ ఓన్ హ్యాండ్లూమ్స్, అట్లనేం లేదు. నేను ఆల్ మై మేజర్ ఈవెంట్స్ వెన్ ఐ వెంట్ టు గో అవుట్ ఫర్ టేక్ మై అవార్డ్స్ ఇన్ సైమన్ ఆల్, ఐ హ్యాడ్ మోర్ ఇక్కత్ ఇవన్నీ వేసుకున్నాను నేను, అట్లేం లేదు. హ్యాండ్లూమ్స్ అన్నీ వేసుకున్నా నేను, రా సిల్క్ ఇవన్నీ ఉండే నా దగ్గర. ఐ స్టిల్ హ్యావ్ అ పార్ట్ ఆఫ్ మై వార్డ్రోబ్ ఇస్ ఫ్రమ్ ద బట్ ఈ మూవీ చేసిన తర్వాత ఇట్ వాస్ మోర్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ దెమ్ హ్యాస్ గ్రోన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో వాళ్ళు చేసే కష్టానికి కానీ, వాళ్ళు పడే తపనకి, వాళ్ళు ఖర్చు చేసుకునే సమయం అంతా చూస్తుంటే నాకు ఇంకా బాగా మోర్ ఐ ఫీల్ మోర్, అంటే దిస్ బ్యూటీ ఇన్ ద క్రాఫ్ట్ దే డూ. సో నాకు అది ఇంకా బాగా నచ్చింది. సో అందుకనే లిటిల్ మోర్ మనం అనుకున్నాం. ట్రైలర్లో ఝాన్సీ గారి క్యారెక్టర్ చాలా బాగుండబోతోంది అని ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది. సో ఇంటి తంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అండ్ ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది మూవీలో? బాగుంది. అంటే ఫస్ట్ థింగ్, మేడం మనం తను కూడా వి సీన్ ఇన్ వేరియస్ రోల్స్ ఫ్రమ్ సొంతం నుంచి కానీ, తర్వాత ఇప్పుడు దాకా తను ఒక కైండ్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ తను షీఈ్ ఆల్సో అన్అఫిషియల్లీ తను ఒక హ్యాండ్లూమ్ అంబాసిడర్గా, తను వారి ఇంట్లో కానీ వారి థాట్స్లో కానీ ఈ హ్యాండ్లూమ్స్ పట్ల చాలా కాంట్రిబ్యూషన్ చేశారు. అండ్ వారు ముందు మాకు కూడా వీఆర్ నాట్ రెడీ టు బిలీవ్ ద ఫ్యాక్ట్ దట్ వారు ఇట్లాంటి క్యారెక్టర్ చేయగలరు అని మాకు కొంచెం ఉండింది. బట్ ఏ రోజైతే తను సెట్కి వచ్చి వర్క్ చేయడం మొదలెట్టారు, అంటే ఈవెన్ లుక్ ఎట్ దట్ పోజ్ దట్ ఈస్ దేర్ దేర్, అంటే ఎంత నేర్పుతో కానీ ఎంతో సీరియస్గా ప్యాషనేట్గా ఆసు చేయడం చూడడం అదంతా, సో చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ ఇవన్నీ చూస్తుంటే కూడా. సో వారు కూడా ఈ సినిమాలో ఇట్లాంటి క్యారెక్టర్ చేయడం వారి వల్ల కూడా చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను, అండ్ బాగా అనిపించింది. ఇంకా కుదిరితే ఇంకా మన బ్రోచే అని ఇంకో సినిమాలో కూడా మేము చేసాము కలిసి, చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్. యాక్చువల్లీ అయితే నేను నో కంగ్రాచులేషన్స్ చెప్దామని అనుకున్నాను, బట్ నో స్టార్టింగ్లో మనం వేరే మూవీలోకి వెళ్ళి ఐ కుడెంట్. ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈవెన్ థింకింగ్ దట్ యూ వాంట్ టు కంగ్రాచులేట్ అస్ ఆన్ దిస్ ఫిల్మ్. సర్టన్లీ ఐ బిలీవ్ దిస్ విల్ బీ అ వెరీ గుడ్ ఫిల్మ్, ఎందుకంటే మేము నిన్న మొన్న వీ డిడ్ అ టెస్ట్ షో ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్,
అండ్ చాలామంది చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఫేస్బుక్లో అక్కడిక్కడ రివ్యూస్ రాస్తున్నారు కొంచెం చూసిన వాళ్ళు, అండ్ వీడియోస్ కూడా పెడుతున్నారు అక్కడిక్కడ, అండ్ వీ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ పీపుల్. సో నాకు పాజిటివ్గా ఉన్నాను నేను, అండ్ మీరు కూడా ఇఫ్ యూ కమ్ విత్ యువర్ పీపుల్ అండ్ ఆల్, ఐ థింక్ యూ విల్ ఆల్సో లైక్ ఫర్ ష్యూర్, అండ్ ఐ విల్ హ్యావ్ దెమ్. సో వి మేకింగ్ ష్యూర్ దట్ ద ఫిల్మ్ విల్ కమ్ అవుట్ వెల్, అండ్ థ్యాంక్స్ టు యూ పీపుల్ ఫర్ యునో. చూసిన వాళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ అమేజింగ్ మూవీ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈవెన్ టిఎన్ఆర్ గారు కూడా ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఐ సా హిస్ మెసేజ్, ఒక ప్యాడ్ మ్యాన్ ఒక మల్లేశం అని చెప్పి పెట్టడం జరిగింది. గుడ్, దిస్ ఇస్ అంటే ఇంకా నేను దిస్ ఇస్ ఎవ్రీబడీస్ అండర్స్టాండింగ్ అబౌట్ ఫిల్మ్. ఆయనకు ఒక ప్యాడ్ మ్యాన్ ఎంత ఎఫెక్ట్ ఉందో దానికంటే అంత గొప్ప, అంటే దిస్ వాట్ లైక్ ఒక ప్యాడ్ మ్యాన్ ఒక మల్లేశం అని అంత రేంజ్లో చెప్పారు ఆయన కూడా. అండ్ నిన్న కూడా చాలామంది రైటర్స్ బడింగ్ యాక్టర్స్ అండ్ ఈవెన్ ఐ వాజ్ అమేజ్డ్ బై ద రెస్పాన్స్ ఆఫ్ వెంకటేష్ మహా, మన కంచరపాలెం డైరెక్టర్, కేఎఫ్ కంచరపాలెం డైరెక్టర్. మనం కూడా చాలా ఎమోషనల్గా చాలా చాలాసార్లు ఏడ్చాను నేను, అండ్ ఈ సినిమా కూడా చాలా ఎక్కువ వైడ్ రీచ్ అవుతుంది, ప్లీజ్ దీనికి ఎక్కువ ప్రమోట్ చేయండి, దీన్ని ఎక్కువ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి అని చాలామంది అనడం నాకు బాగా అనిపిస్తుంది వాళ్ళు కూడా అంటే. సో ఐఎమ్ హోపింగ్ దెర్ విల్ బీ ఎ మచ్ బెటర్ అండ్ పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ కమింగ్ టైమ్స్, బికాజ్ ఎవ్రీడే ప్రివ్యూ షోస్ పెడుతున్నాము, అండ్ మీరు కూడా వస్తారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది. అండ్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మచ్ మోర్ పాజిటివ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద క్వార్టర్స్. సో ఇంత మంచి యాక్టర్గా అంటే ఇంత మంది దగ్గర నుంచి ఇంత అప్లాజెస్ వస్తూ ఉంటే ఐమ్ ఫీలింగ్ దట్ ఇంత మంచి యాక్టర్ని ఇన్ని రోజులు వాడుకోలేదు అనుకోవచ్చా, ఒక కమీడియన్ స్టాంప్ వేసి పక్కన పెట్టారు అనుకోవచ్చా? సీ దిస్ ఈస్ నాట్ ఫేర్ ఎనఫ్ టు సే దట్. వై? బికాస్ వీ కాంట్ బ్లేమ్ అదర్స్. ఇప్పుడు వాడుకోలేదు, ఇది చేయలేదు, అది లేదు అంటే అంటే కథలు రావాలండి అట్లా. సి ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్, ఇప్పుడు ఐ కాంట్ కంటిన్యూస్లీ డూ మలేషియన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. ఈవెన్ ఐ హ్యావ్ టు రీచ్ అవుట్ టు అదర్ కైండ్స్ ఆఫ్ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. నాకు కూడా కొంచెం గ్రోత్ ఉండాలి, వేరే వేరే క్యారెక్టర్ చేయాలి, నాకు ఛాలెంజింగ్ ఉండాలి. సో వాడుకోలేదు అంటే కథలు అన్నిసార్లు ఒకేలాగా ఉంటాయి, కొన్నిసార్లు వేరు వేరేలాగా ఉంటాయి. సో ఐఎమ్ గ్లాడ్ నా జీవితంలోకి మల్లేశం వచ్చింది. నేను కూడా ఐ బిలీవ్ నేను ఏదో ఎంత కొంచెం బాగా చేసినాననే నమ్ముతున్నాను నేను. సో చూద్దాం, నేను ఇంకా వాడుకోలేదంటే ఇప్పుడు వాడుకున్నారేమో, దీని తర్వాత ఇంకా బాగా వాడుకుంటారేమో. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో బిఫోర్ ఆఫ్టర్ అన్న ఒక మూవీస్ ఉంటూ ఉంటాయి. సో అలా మిమ్మల్ని తీసుకుంటే మీరేం చెప్తారు బిఫోర్ ఆఫ్టర్ మూవీస్ మీ కెరియర్లో? ప్రిల్చూపులు ఇస్ లైక్ బిఫోర్ లైఫ్ అండ్ ఆఫ్టర్ లైఫ్ టైమ్స్. అండ్ ఈ మధ్యలో కూడా అక్కడక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన క్యారెక్టర్స్ కూడా చేయగలిగాను నేను. అది అంటే ఇది ఇట్లని కానీ కాదు, కానీ దేర్ ది గుడ్ ఫిల్మ్స్ దట్ ఐ హవ్ బీన్ పార్ట్ ఆఫ్, వెదర్ ఇట్ ఇస్ వైఫ్ ఆఫ్ రామ్ ఆర్ ఆ లైక్ లేకపోతే మంచి స్టోరీస్ ఐ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. అండ్ ఇప్పుడు బ్రోచే కూడా వస్తుంది తొందరలో. ఇట్లాంటి సినిమాల వల్ల నేను అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం కూడా ఒక విధంగా నాకు మంచి అయింది, అంటే నేను కూడా తెలుసుకున్నాను. అంటే మిఠాయిలాండ్ సినిమా ఇట్ వాజ్ అ డిబాకిల్ విచ్ ఐ వాజ్ వీ వర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ అంటే చేసేటప్పుడు అర్థమైంది కానీ వీ కుడెంట్ హెల్ప్ ఇట్ బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి లైక్ దాట్. సో సమ్ ఫెయిల్యూర్స్ హ్యావ్ బీన్ లెర్నింగ్ అండ్ సమ్ సక్సెస్ హ్యావ్ ఆల్సో బీన్ అన్లెర్నింగ్ అండ్ లెర్నింగ్. సో ఇట్ ఈస్ టేక్ ఇన్ గివ్ అండ్ టేక్. అది ఆ క్రిటికల్గా లైఫ్ని అట్లా చూసుకోవడం బట్టి నాకు కూడా కొంచెము I grew up as a better actor అని అనిపిస్తుంది నాకు. మీ మొత్తం జర్నీలో మీకు ఏదైనా ఈ మూవీ నేను చేయకపోతే బాగుండు, ఈ క్యారెక్టర్ చేయకపోతే బాగుండు అని అనిపించిన ఏమైనా ఉన్నాయా? అట్లేం లేదండి, ఐ హావ్ నో రిగ్రెట్స్. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెయ్యక బాధపడుతుంటాం, మళ్ళీ ఒకసారి చేసి బాధపడుతుంటాం. సో మనకి దిస్ కంటిన్యూటీ ఇస్ ఎనీవేస్ లైక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కెరియర్. అండ్ ఇఫ్ ఐ కాంట్ డూ మిస్టేక్స్ ఐ డోంట్ నో వాట్ ఈస్ రైట్ ఆల్సో సమ్టైమ్స్. సో మనం ఎప్పుడైనా సరే ఈ మిస్టేక్స్ చేయకపోతే తెలియదు అంటారు కదా. సో బట్ ఐ హోప్ ఐ విల్ నాట్ మేక్ న్యూ మిస్టేక్స్ అనేది ఒక నమ్మకం అయితే ఉంది. సో చూద్దాం. నేను అంటూ ఉంటారు కదా మిస్టేక్స్ చేయడం తప్పు కాదు, బట్ ఓల్డ్ మిస్టేక్స్ చేయకుండా న్యూ మిస్టేక్స్ చేయాలి అని. ఐ విల్ మేక్ న్యూ మిస్టేక్స్ బట్ నాట్ ది ఓల్డ్ వన్స్. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. But no regrets, end of the day, no regret. Okay, fine. చేసిన వాటిలో రిగ్రెట్స్ లేవు, అలా వచ్చి వదిలేసుకుని ఆ తర్వాత చేసుంటే బాగుండని ఫీల్ అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? సాధారణంగా ఒక యాక్టర్ ఒక సినిమా చేయలేకపోతున్నాడంటే ఎక్కువ సార్లు డేట్స్ వల్ల అండి మన దగ్గర.
స్టోరీ నచ్చక చేయలేదంటే నేను ఐ డోంట్ రిగ్రెట్ దెమ్ బికాజ్ నాకు నచ్చలేదు అట్లని ఏదో అయితే అని కూడా నేను అనుకోలే. బట్ ఐ డోంట్ రిగ్రెట్ దట్స్ వాట్ వెన్ మనకు కరెక్ట్ కాలేదనుకోండి, ఇక దాన్ని నువ్వు ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే ఎందుకు చేస్తున్నారా బాబా నేను కూర్చొని దాని గురించి ఐ కాంట్ లైక్ సో ఐ థాట్ బెటర్ ఇట్స్ నాట్. తరుణ్ భాస్కర్ గారు డియర్ ఫ్రెండ్ ఆఫ్ యూ, ఆయన నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉంటారు, ఆల్రెడీ చాలా హ్యాపీగా కనిపించారు ట్రైలర్ లాంచ్ అప్పుడు, అండ్ ఈ మూవీ రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ఇంకా హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది. చూశాడు మనోడు సినిమా చూపించాను మొన్నే, చాలా హ్యాపీగా ఉండే, హీ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ మంచి సినిమా అని మెచ్చుకున్నాడు అండ్ పెడతాడు దాని గురించి కూడా, హీ వాంటెడ్ టు సే ఇట్ అండ్ రైట్ ఇట్ వెన్ ఇట్స్ క్లోజింగ్ టు రిలీజ్ అండ్ ఆల్. సో లెట్స్ సీ అండ్ దట్స్ వాట్ అంటే సినిమా చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంటే నెగిటివిటీ కూడా అంటే నెగిటివిటీ అంటే కొంచెం సినిమా గురించి ఉన్నాయి కానీ కంప్లైంట్స్ అని చెప్తున్నారు, బట్ ఇట్స్ ఆల్సో ఇన్ అ పాజిటివ్ సైడ్ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ అ ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ సైడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ టర్న్ అవుట్ టు బి అ గుడ్ వన్. యాక్చువల్లీ ఆఫ్టర్ మల్లేశం ప్రియదర్శి గారి వే ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఎలా ఉండబోతోంది? ఎప్పుడైనా ఎట్లుంటుంది అంటే ఒక సినిమా వచ్చినప్పుడు మనకేంటి సంతోషంగానే ఉంటుంది, పని వచ్చినప్పుడు వి ఫీల్ గుడ్, ఐ డోంట్ కంప్లైంట్ వెన్ దిస్ వర్క్. బట్ మంచి స్టోరీ చేయడం వల్ల నేను కూడా ఎదుగుతానేది ఒకటి, ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బిలీఫ్, ఇది ఎవ్రీ యాక్టర్కి ఉండే బిలీఫ్ అది కూడా. సో సెలెక్షన్ అంటే నేను వింటాను బాగుంటే చేస్తాను అట్లేం లేదు, అట్లని మరీ ఏదోస్తే చేద్దాం అన్నట్టు చేసినా కూడా ఇబ్బంది. సో ఐ వాంట్ మళ్ళీ కామెడీ రోల్స్లో కనిపించే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ హావ్ సైన్డ్ ఇట్ అండ్ ఐ హావ్ డూయింగ్ ఇట్, సో దేర్ ఇస్ అ ఫేర్ ఛాన్స్ ఆఫ్ వర్కింగ్ అగైన్. కామెడీ ఇస్ సంథింగ్ దట్ టాట్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ కామెడీ అంత ఛాలెంజింగ్ అయితే నాకు ఇప్పటిదాకా ఏది ఫీల్ కాలేదు. నేను అంటే చాలా మంది ఒక మూవీ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ హీరో జర్నీలో కంటిన్యూ అవుతూ ఉంటారు కదా, నాకు అట్లా లేదు భయ్, నేను యాక్టర్ని అంటే నేను ఏది వచ్చి నాకు మంచిగా అనిపిస్తే అది చేస్తాను నేను, అంతేగాని నేను నాకు హీరో ఇచ్చిర్రా నాకు ఇద్దరు హీరోయిన్లు పెట్టిర్రా లేకపోతే క్యారమ్ ఇచ్చిర్రా ఇటువంటి వాటికి నేను ఐ సో ఐఎమ్ నాట్ హియర్, నేను హీరోయిన్ కాదు, నేను సెలబ్రిటీని కాదండి. యూఆర్ నాట్ హియర్ టు బికమ్ ఎ స్టార్ ఆర్ స్టార్ హీరో, యూఆర్ హియర్ టు బికమ్ ఎ యాక్టర్ అంటారు. ఐఎమ్ అన్ యాక్టర్, ఐ విల్ రిమైన్ అన్ యాక్టర్ ఫర్ లైఫ్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు బి. బీయింగ్ ఏ కామన్ ఫ్రెండ్ టు సర్కిల్ అంటే విజయ్ దేవరకొండ గారికి కావచ్చు అండ్ తరుణ్ భాస్కర్ గారికి కావచ్చు, అలానే విశ్వక్ సేన్ గారికి అయితే ఏంటి, అసలు మొన్న జరిగిన ఇష్యూలో ఇష్యూని మొత్తం మీరు ఎలా చూస్తారు? అసలు నో విశ్వక్ సేన్ గారిది అండ్ అలానే విజయ్ దేవరకొండ ఇష్యూ ఏదైతే ఉందో. సీ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ లైక్ అన్ ఎనిమాసిటీ బిట్వీన్ విజయ్ అండ్ విశ్వక్, ఐ డోంట్ సీ దట్ అట్ ఆల్ బికాస్ అసలు అవసరం కూడా లేదు వాళ్ళిద్దరికి కొట్టుకోవాలి, దేనికి అవసరం, వాళ్ళిద్దరు కాంపిటీషన్ కాదు కదా, వాళ్ళేమో దోష బండ్లు నడుతున్నారా, నీ దోష మంచిగా ఉంది నా దోష గలీజ్ ఉంది అని తిట్టుకోనికి. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ సగం మంది వాళ్ళ అపోహలు అంతే వాళ్ళ మధ్యలో అనిమాసిటీ అని, ఆయన సినిమా అవుతున్నప్పుడు వాళ్ళు ఎవరో పోస్టర్లు చింపినని మనోడు కోపంతో అన్నాడు, దానికి కూడా తప్పని మనోడే అపాలజైజ్ చేసిండు పబ్లిక్గా, మళ్ళా చాలా టీవీ ఇంటర్వ్యూస్లో కూడా మనోడు నేను మాట్లాడిన తప్పే అని అన్నాడు. ఓకే కోపం రావడం సాధారణమే కానీ కొంచెం ఎక్కువ తిట్టిండేమో అని అందరికి అనిపించింది, అతను కూడా ఫీల్ అయ్యండి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ముందల్ల. బట్ పర్సనల్లీ నాకు నేను ఐ హవ్ నోన్ రాహుల్, ఐ హవ్ నోన్ విజయ్, ఐ హవ్ నోన్ విశ్వక్, ఐ నోన్ అదర్ సెట్ ఆఫ్ యాక్టర్స్, బట్ దిస్ నో ఫైట్. ఓకే మీరు పర్సనల్గా విశ్వక్ ఏమన్నా చెప్పడం జరిగింది అబౌట్ దిస్? సినిమా చూశాను నేను, నాకు నచ్చింది చాలా వరకు, కొన్ని హియర్ అండ్ దేర్ దేవర్ లిటిల్ హియర్ అండ్ దేర్స్ బట్ దేర్ ఇస్ ఆల్సో నెగ్లిజిబుల్, బాగుంటుంది. ఐ హవ్ లవ్డ్ ఆల్ దోస్ పర్ఫార్మెన్సెస్ బై ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్, చాలా హైదరాబాద్ కల్చర్ని బహుశా ఇంత బాగా నాకు ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు, అంటే ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో ఉండే ఈ సర్కిల్స్ కానీ ఆ ఇల్లులు కానీ ఆ ఇళ్ళల్లో మాటలు కానీ, దిస్ కైండ్ ఆఫ్ నేటివిటీస్ బీన్ క్యాప్చర్డ్ వెల్ ఇన్ ద ఫిల్మ్, సో ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ ద సేమ్. టు బీ ఫ్రాంక్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అఫ్కోర్స్ విజయ్ అంతకుముందు ఎవడ సుబ్రహ్మణ్యం చేసినా కూడా ఆల్మోస్ట్ పెళ్లి చూపులతోటే ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది ఈక్వల్గా అని చెప్పొచ్చు. సో యాజ్ అ ఫ్రెండ్గా యాజ్ అ కోయాక్టర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు విజయ్ని చూస్తూ ఉంటే దట్ గ్రోత్ లెవెల్? ప్రౌడ్ ఆఫ్ దట్ గాయ్ అండ్ అన్డౌటెడ్లీ వాట్ అ ఫెనామినల్ పర్ఫార్మెన్సెస్, అంటే విజయ్ చాలా మంచి యాక్టర్ యాక్చువల్లీ, ఇప్పుడు స్టార్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి ఎవరికి, అంటే వెన్ యూర్ ఫ్రెండ్స్ ఇస్ గ్రోయింగ్ అరౌండ్ యూ ఇట్ ఇస్
అబ్సల్యూట్లీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఈవెన్ నాట్ జస్ట్ విజయ్, రాహుల్ మై ఫ్రెండ్ మచ్ బిఫోర్ ఫ్రమ్ నాకు 10 ఏళ్ల ముందు నుంచి తెలుసు నాకు. బట్ అర్జున్ రెడ్డిలో అతను చేసిన పర్ఫార్మెన్స్, వాడు చేసిన డైలాగ్ డెలివరీ కానీ, ఆ తర్వాత గీత గోవిందం అయితే ఏంది, లేకపోతే మన చీలాసావు కానీ, లేకపోతే దేవ ఫెనామినల్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా చేసిండు. ఇప్పుడు కల్కిలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, బ్రోచేలో కూడా ఈజ్ కిల్డ్ ఇట్. సో ఇట్ ఈస్ గుడ్ టు బీ గ్రోయింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అరౌండ్ మీ హూ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ కెరియర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పర్సనల్ లైఫ్. సో నాకు బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అండ్ దిస్ ఎరా ఆఫ్ మూవీస్ అంటే ఒక తెలుగు మూవీస్లో ఒక ఎరా లాగా న్యూ ఎరా వచ్చింది. లైక్ నో లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ న్యూ కాన్సెప్ట్స్. అసలు ఒక్కొక్క మూవీ తీసుకుంటే ఒక్కొక్క ఫ్రెష్ కాన్సెప్ట్. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ మలేషియా. సో ఏంటి ఈ ఎరా చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు అసలు? కోఎగ్జిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని రకాల సినిమాలు మనం చేసుకోగలగాలి, వాటిని ప్రదర్శించుకోగలగాలి. సో మార్కెట్ ఫ్రీ మార్కెట్స్, నేను ఐ బిలీవ్ ఇన్ ఫ్రీ మార్కెట్స్. సో అన్ని రకాల సినిమాలు వచ్చినప్పుడు ఏమైతాయంటే, ఇప్పుడు అందరికీ ఒకేలాంటి సినిమాలు నచ్చవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి సినిమాలు నచ్చుతాయి. మీకు దోశ నచ్చచ్చు, నాకు ఇడ్లీ నచ్చచ్చు, మీకు ఇంకేదో నచ్చచ్చు, బట్ ఐ డోంట్ కేర్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దట్స్ అవర్ డిస్కషన్. సో ఇప్పుడు ఏంటంటే, ఇట్లాంటి సినిమాలు అన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే, అన్ని రకాల ఆడియన్స్కి మనం క్యాటర్ చేయగలగాలి. సో ఇదేమవుతుందంటే, కొంతమందికి ఇట్లా మాస్ మసాలా సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి ఏమో ఇట్లా మల్లిచం లాంటి సినిమాలు నచ్చచ్చు, కొంతమందికి ఈ నగరానికి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గాజీ, తర్వాత మన వచ్చిన మహర్షి, జెర్సీ. సో అన్ని రకాల సినిమాలు మనం చెప్పుకోగలగాలి, కథలు చెప్పుకోగలగాలి, వినగలగాలి. సో వాటిని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మంచి ఇట్లా చేయగలగాలి. ఐ బిలీవ్ ఇన్ దాట్ మోడల్ ఆఫ్ బిజినెస్ విచ్ ఇస్ హెల్దీ అండ్ ఫర్ ఎవ్రీబడి. సో అందుకనే నేను కూడా ఇట్లాంటి సినిమాలు చెప్పగలుగుతున్నాయి వాళ్ళ. అండ్ ఈ ఎరాలో ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయంటే బికాజ్ ఆడియన్స్ ఆర్ చేంజింగ్. అండ్ ఐ విల్ గివ్ ఇట్ అ హ్యూజ్ హ్యూజ్ సాల్యుటేషన్స్ ఫర్ దిస్ ఆడియన్స్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ న్యూ కాంటెంట్ ఆల్ ద టైమ్. ఓకే, అండ్ యూజ్ గంగవ్వతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మూవీలో? వాట్ అన్ యాక్టర్ షీఈస్. అండ్ అంత బ్లాస్టింగ్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఆ సెన్సిబిలిటీస్ కానీ, షీ ఎపిటోమైజెస్ గ్రేట్ టాలెంట్. అంటే చాలా మంచి కామ్ కంపేర్డ్ అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. అంత ఇంకా వర్క్ చేయాలన్నది, అంత వీడియోస్ అయినా చేయాలన్నది, చాలా మంచిగా అనిపించింది. మంచి మంచి మాటలు మాట్లాడుతుంది, చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, చాలా బాగా అనిపించింది అంత పనిచేసి. లాస్ట్లీ చిన్న సరదా క్వశ్చన్స్ తోటి విల్ జస్ట్ ర్యాప్ ఇట్ అప్. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్? అట్లేం లేదండి, అదే ఎత్తుకుంటున్నా, నేనేమన్నా చెప్పకుండా ఉన్నానా అని చెప్పిన అందరికి, నా ఫ్రెండ్స్కి తెలుసు, మై పీపుల్ ఇన్ ద హోమ్ నో. సో ఐ డోంట్ థింక్ ఐ హవ్ కెప్ట్ సీక్రెట్స్ అవే ఫ్రమ్. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారు? డబ్బులు మా ఇంట్లోనే దొంగతనం చేసిన, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు బి మేక్ ఇట్ క్లియర్. రేపు మళ్ళా డబ్బులు దొంగతనం చేసిన హీరో చూస్తే షాక్ అవుతారని నేను బోర్డు పెడితే, ఐ డోంట్ హావ్ టు. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటి? గుర్తులేదండి. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ సినిమా నా గురించి, నా లైఫ్ గురించి తీసినట్టుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? అయితే ఆ సినిమా ఏంటి? చాలాసార్లు, అట్లేం లేదు. బొమ్మరిల్లు వాజ్ సచ్ ఫిలం. చాలా ఉన్నాయండి, ఇప్పుడు సడన్ గుర్తురట్లేదు. కానీ ఈ సినిమా కూడా, ఈ కథ చదివినప్పుడు కూడా నా గురించి అన్నట్టే ఉంది. అది కూడా మా ఇంట్లో జరిగే సంఘటనలే అనిపించింది. బాగుంది, ఇట్ వాజ్ దట్ వే, ఇట్ వాజ్ వెరీ నైస్ ఆల్సో. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ, రూమర్ కానీ ఏంటి? నాకు యాటిట్యూడ్ ఎక్కువ అని ఎవరు అనుకుంటున్నారు. సో దట్స్ అ జోక్. లిస్ట్లో నేను కూడా ఉన్నాను. కంగ్రాచులేషన్స్. ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? 12-13. అది ఇట్స్ ఆల్ ఇన్ఫాచ్యుయేషన్. అంటే ఇట్స్ నాట్ లైక్ లవ్ లవ్. ఓకే, ఈ రెండిట్లో ఏది బాధగా అనిపిస్తుంది? ఎవరినైనా మిస్ అవ్వటం లేదా ఎవరి కోసం అయినా కాంప్రమైజ్ అవ్వటం? ఎవరినైనా మిస్ అవ్వడం. ఓకే, ఫోన్స్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? టెక్స్ట్ చేయడం ఇష్టం. అంబిషన్ అనే పదాన్ని మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అనే వర్డ్ ఊరికూరికే వినకుండా అంబిషన్ పెట్టుకున్నాను అన్నమాట. ఓకే, హార్డ్ వర్క్ని నమ్ముతారా, స్మార్ట్ వర్క్ని నమ్ముతారా? ప్యాషనేట్ వర్క్ నమ్ముతాను.
పెట్టుకోండి, రాసుకోండి కింద. సీక్రెట్స్ను దాచడంలో మీరు బాగా ఎక్స్పర్ట్? ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ లేదా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు? మీరు చెప్పిన వాళ్ళు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు? ఎందుకు వాళ్ళంత స్పెషల్? కోటా గారిని కలిశాను, బ్రహ్మానందం గారిని కలిశాను, చిరంజీవి గారిని కలవాలి, సో వెయిట్ చేస్తున్నా దానికోసము. బట్ రవితేజ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, చాలామంది మంచి మంచి యాక్టర్స్ని కలిశాను. అంటే వై ఆల్ దే ఆర్ స్పెషల్ ఇస్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఐమ్ టోటలీ అవుట్ సైడర్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ. సో వారిని ఇట్లా ఒక టీవీలో చూసి, సినిమాల్లో చూసి వెళ్ళి ఇట్లా కలవగానే నాకు ఐ వాస్ ఫీలింగ్ సో వెరీ హ్యాపీ. వీరి పేర్లు చెప్పగానే మీకు వారితో ఉన్న అనుబంధం కానీ లేదా మీకు వారిలో గుర్తొచ్చేది ఏంటి? చిరంజీవి గారు, స్వయం కృషి. బాలకృష్ణ గారు, వాక్ చాతుర్యం. నాగార్జున గారు, హెల్దీ లివింగ్, హెల్దీ లైఫ్. వెంకటేష్ గారు, హ్యాపీనెస్ ఈజ్ యువర్ చాయిస్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ సీక్ ఫర్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు, రెబెల్ విత్ ఎ కాజ్. ఓకే. మహేష్ బాబు గారు, ప్రొఫెషనలిజం అండ్ ఫ్యామిలీ వాల్యూస్, ఫిలాంథ్రఫీ. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇట్స్ అబౌట్ క్రాఫ్ట్, మాస్టరింగ్ ద క్రాఫ్ట్ అండ్ డెలివరింగ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్. ఓకే. మీకు ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీస్లో కన్నా బాగా నచ్చిన మూవీ ఏంటి? ఎవ్రీ మూవీ ఆఫ్ ఈజ్ అ వర్సటైల్ యాక్టర్. రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారు ఐ హావెంట్ వర్క్డ్ విత్ హిమ్ బట్ అగధీరుడు. ప్రభాస్ గారు, ద డార్లింగ్ ఆఫ్ పీపుల్. ఓకే. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు వెరీ డీప్ పర్సన్. విజయ్ దేవరకొండ, గ్రేట్ ఫ్రెండ్. సూపర్బ్. సో ఇటు ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు ఫర్ యువర్ టైమ్. ఎస్, హోప్ మీ యాటిట్యూడ్ కొంచెం తగ్గి నెక్స్ట్ ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.